హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం యూజీసీ నెట్ పేపర్ వన్కి సంబంధించిన హైర్ ఎడ్యుకేషన్ సిస్టంలో డిజిటల్ ఇనిషియేటివ్స్ ఇన్ హైర్ ఎడ్యుకేషన్లో భాగంగా షోద్ గంగోత్రి గురించి తెలుసుకుందాం షోద్ గంగోత్రి గంగోత్రి ఏంటంటే ఇది రీసెర్చ్ ఇన్ ప్రోగ్రెస్ ఇది ఏంటంటే ఇది ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఫర్ రీసెర్చ్ ఇన్ ప్రోగ్రెస్ అంటే ఇది ఆన్లైన్ రిపాజిటరీ రీసెర్చ్ వర్క్ ఎవరైతే చూస్తున్నారో ప్రజెంట్ రీసెర్చ్ అంటే స్కాలర్స్ వాళ్ళ యొక్క సినాప్సిస్ దీంట్లో సబ్మిట్ చేస్తారు అంటే ప్రజెంట్ ఏమైతే రీసెర్చ్ జరుగుతుందో దానికి సంబంధించిన రీసెర్చ్ అని ప్రోగ్రెస్ ఏదైతే ఉందో దాన్ని తెలియజేయడానికి ఈ రిపాజిటరీ మనకు ఉపయోగపడుతుంది అన్నమాట అయితే ఈ షోద్ గంగోత్రి అది టూ థౌజండ్ ఎయిటీన్లో ఎస్టాబ్లిష్ చేశారు అంటే ఫస్ట్ దాన్ని ఫస్ట్ సబ్మిషన్ సినాప్సిస్ సబ్మిషన్ టూ థౌజండ్ ఎయిటీన్లో జరిగింది ఇది మెయింటైన్ బై ఇన్ఫ్లిబనెట్ అన్నమాట ఆటోనమస్ బాడీ ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ యూజీసీ ఈ ఇన్ఫ్లిబినట్ సెంటర్ దాన్ని ఆధ్వర్యంలో ఇది నడుస్తుంది అనమాట ఇది ప్లాట్ఫామ్ ఫర్ యూనివర్సిటీ సబ్మిట్ ది మెటాడేటా ఆఫ్ పీహెచ్డి పీసీస్ సినాప్సిస్ టు ఫెసిలిటేస్ యాక్సెస్ ఈజిబిలిటీ ఆఫ్ ఆన్ గోయింగ్ రీసెర్చ్ వర్క్ ఇన్ వేరియస్ డిసిప్లిన్స్ ఏరియా రకరకాల సబ్జెక్ట్స్లో ఆన్ గోయింగ్ రీసెర్చ్ ఏం జరుగుతుంది అనేది తెలియడానికి ఇది మనకి ఈ రీసెర్చ్ యూజిబిలిటీ మనకి ఎవరైనా యాక్సెస్ చేసి చూడొచ్చు అన్నమాట అంటే వీళ్ళు సినాప్సిస్ సబ్మిట్ చేశారంటే అప్పుడు మన కొత్త వాళ్ళు కూడా టాపిక్ ఎన్నుకునేప్పుడు ఆల్రెడీ దీని మీద ఎన్ను దీని మీద ఆల్రెడీ రీసెర్చ్ చేస్తున్నారా లేదా అనే దాన్ని చూసుకోవడానికి డూప్లికేషన్ వర్క్ రాకుండా ఉండేదానికి అలాగే మళ్ళీ కాపీయింగ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండేదానికి ఆల్రెడీ రీసెర్చ్ ఏ ఏరియాలో జరుగుతుందని చూడడానికి ఈ రిపాజిట్ని రెఫర్ చేసుకోవచ్చు అన్నమాట అయితే మనకి ఈ నేమ్ ఎలా ఇచ్చారని షోద్ అంటే ఫ్రమ్ సైన్స్ వర్డ్ అది అది రీసెర్చ్ అని డిస్కవరీ అని అంటుంది గంగోత్రి అంటే మనకి గంగా నదిని పుట్టిన ప్లేస్ గంగోత్రి అంటారన్నమాట మనకి షోధ్ గంగా ఏది వచ్చేసి గంగోత్రిది గంగోత్రి ఇది షోధ్ గంగా వచ్చి రిజర్వాయర్ ఆఫ్ థీసెస్ అండ్ డెజర్టేషన్స్ అంటే మనకి థీసెస్ ఏ ఉన్నాయో ఒకటి ఫుల్ టెక్స్ట్ ఉండేది గంగో షోధ్ గంగా షోధ్ గంగోత్రి ఏంటంటే సినాప్సిస్ అంటే రీసెర్చ్ ఇన్ ప్రోగ్రెస్ నెక్స్ట్ ఇప్పుడు జరుగుతున్న ఏదైతే రీసెర్చ్ ఉందో దానికి సంబంధించిన సినాప్సిస్ ఇది గంగోత్రి అందుకని ఇది పుట్టుక మాట గంగోత్రి పుట్టు గంగోత్రి గంగా నది అనేది తర్వాత ప్రవాహం అన్నమాట అందుకని ఆ ఆ బేస్లో వీళ్ళు ఈ పేరు పెట్టారు అన్నమాట గంగా గంగానది గంగోత్రి అనేది విధంగా దానికి గంగా దీని గంగోత్రి అని పెట్టారు గంగానది పుట్టుకు ప్లేస్ కాబట్టి గంగోత్రి అంటే సినాప్సిస్ స్టార్టింగ్ కాబట్టి తర్వాత టీసీస్ అవుతుంది కాబట్టి దానికి దీని గంగోత్రి దాని గంగా అని పెట్టారు షోధ్ గంగా షోధ్ గంగోత్రి అయితే శోధ్ గంగోత్రి ఇదేందంటే ఇది యూజీసీ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం రీసెర్చ్ స్కాలర్సు సూపర్వైజర్ యూనివర్సిటీల్లో వాళ్ళు ఎలక్ట్రానిక్ వర్షన్ ఆఫ్ అప్రూవ్డ్ సినాప్సిస్ ఏదైతే అప్రూవ్డ్ సినాప్సిస్ ఉన్నాయో అది శోద్ గంగ్రోత్రికి సబ్మిట్ చేయాలన్నమాట రీసెర్చ్ స్కాలర్స్ రిజిస్ట్రేషన్ వాళ్ళు రీసెర్చ్ ప్రోగ్రామ్స్ ఎవరైతే పిహెచ్డి రిజిస్టర్ చేసినారో వాళ్ళు ఎవరైతే ఈ సినాప్సిస్ సబ్మిట్ చేస్తారు యూనివర్సిటీకి దాని ఎలక్ట్రానిక్ వర్షన్స్ ఈ రిపాజిటర్లో డిపాజిట్ చేయాల అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట అయితే దీంట్లో ఇప్పుడు ప్రజెంట్ ఈ సినాప్సిస్ తోటి ఇప్పుడు డాక్టర్ ఫెలోషిప్స్ యూనివర్సిటీ హ్యావ్ సబ్మిట్ అదే మేజర్ మైనర్ ప్రాజెక్ట్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ యూనివర్సిటీ సబ్మిట్దే ఎమ్యురేటివ్స్ ఫలోషిప్స్ ఇవన్నీ కూడా దీంట్లో ఇప్పుడు భాగం అవి కూడా దీనికి సబ్మిట్ చేయాలన్నమాట షోద్ గంగోత్రికి అలాగే రీసెంట్గా మినిస్టర్ ఆఫ్ ఆయుష్ వాళ్ళ దాంట్లో అండర్ కేటగిరీ పీజీ డిజర్టేషన్స్ అని అవి కూడా దీంట్లో సబ్మిట్ చేస్తున్నారు అన్నమాట పీజీ డిజర్టేషన్ డిపార్ట్మెంట్ ఆయుష్కు సంబంధించిన వాళ్ళు అవి కూడా మనకి ఈ శోద్ గంగోత్రి డిపాజి డిపాజిటర్లో డిపాజిట్ చేస్తున్నారు సినాప్సిసే కాకుండా పీడిఎఫ్లు ఎంఆర్పి అండ్ ఎమిరేటివ్స్ ఫెలోషిప్ ఫెలోషిప్స్ ఈ మూడు కూడా దాంట్లో సబ్మిట్ చేస్తారు అన్నమాట అయితే ఇది మనకి రిపాజిట్ విడ్ బి రివైల్స్ ది ట్రెండ్స్ డైరెక్షన్స్ ఆఫ్ ది రీసెర్చ్ బీయింగ్ కండక్ట్ ఇన్ ది ఇండియన్ యూనివర్సిటీస్ అదే కదా మనకి ఈ యొక్క ఏంటి ప్రజెంట్ ట్రెండే ఉంది ఏ ఏరియాలో రీసెర్చ్ జరుగుతూ ఉంది అని తెలుసుకోవడానికి ఇండియన్ యూనివర్సిటీస్లో మనకి డూప్లికేషన్ వర్క్ జరగకుండా ఉండేదానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది ఈ రిపోజిటరీ అయితే శోధ గంగో సినోప్సిస్ ఆఫ్ శోధ గంగోత్రి వుడ్ బి లేటర్ మ్యాప్ ఏంటి ఫుల్ టెక్స్ట్ తీసేసి షోధ్ గంగా మనకి వాళ్ళు ఎప్పుడైతే తీసేసిగా సబ్మిట్ చేస్తారో దీన్ని దానికి లింక్ చేస్తారు అన్నమాట షోధ్ గంగాకి లింక్ చేస్తారు ఈ సినాప్సిస్ నుంచి ఫుల్ టెక్స్ట్కి లింక్ టు ఫుల్ టెక్స్ట్ డెజిటేషన్స్ ఇడ్ బి ప్రొవైడర్ ఫ్రమ్ షోద్ గంగోత్రి టు షోద్ గంగాకి ఫుల్ టెక్స్ట్ అది ఫుల్ టెక్స్ట్ ఇది సినాప్సెస్ వాళ్ళు సబ్మిట్ చేసినప్పుడు దానికి లింక్ చేస్తారు మ్యాపింగ్ చేస్తారు ఈ సినాప్సెస్ నుంచి డైరెక్ట్ శోధ్ గంగాకి అంటే శోధ్ గంగోత్రి నుంచి గంగాకి లింక్ చేస్తారు ఈ విధంగా చేస్తారన్నమాట దీంట్లో అలాగే అయితే ఈ లెవర్ మెయింటైన్ చేస్తారని చెప్పాను కదా ఇన్ఫ్లిబినట్లు మెయింటైన్ చేస్తారు అయితే అన్ని యూనివర్సిటీస్ రెగ్యులర్ రెస్పాన్సిబిలిటీ ఫర్ సబ్మిటింగ్ ఆఫ్ సినాప్సిస్ టు ది రిపాజిటరీ ఈ షోద్ గంగోత్రి మనకి డీ స్పేస్ డిజిటల్ లైబ్రరీ సాఫ్ట్వేర్ అంటే డిజిటల్ రిపాజిటర్ అంటారు దాన్ని డిజిటల్ లైబ్రరీ సాఫ్ట్వేర్ అని కూడా అంటారు ఈ డీ స్పేస్ సాఫ్ట్వేర్ ఇదిని యూజ్ చేస్తుంది అనమాట ఈ షో్ గంగా ఆ రిపాజిటర్ని డీ స్పేస్ అనే ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ మీద రన్ చేస్తున్నారు ఇన్ఫ్లిబర్ సెంటర్ వాళ్ళు అయితే ఈ డీ స్పేస్ని డెవలప్ చేసిన వాళ్ళు మెట్టు హెచ్పి వాళ్ళు కంబైన్గా డెవలప్ చేశారు ప్రస్తుతం మెయింటైన్ చేస్తుంది డ్యూరా స్పేస్ అనమాట ఇది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అయితే డి స్పేస్ ఈ అన్ని రకాల రికగ్నైజ్డ్ ప్రోటోకాల్స్ ఇంట్రాపరబులిటీ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేస్తుంది ఈ డిజిటల్ లైబ్రరీ సాఫ్ట్వేర్ అయితే దీని ఇది ఈ ఈ డి స్పేస్ అనేది ఓపెన్ ఆర్ట్ ఇనిషియేటివ్స్ ప్రోటోకాల్ ఫర్ మెటాటెడ్ హార్వెస్టింగ్ కూడా ఓఏ పిఎంహెచ్ అంటమాట దానికి కూడా అట్లాగే ఆ డూబ్లిన్ కోర్ డేటా స్కీమ్ వీటన్నిటికీ సపోర్ట్ ఇస్తుంది హౌ టు యూనివర్సిటీ జాయిన్ షోధ్ గంగా శోధ్ గంగోత్రి హౌ టు యూనివర్సిటీ జాయిన్ షోధ్ గంగోత్రి శోధ్ గంగోత్రిలో జాయిన్ అవ్వాలంటే ఎంఓయు అని ఉంటుంది అన్నమాట అమరాణం ఆఫ్ అండర్స్టాండింగ్ అని దాంట్లో ఆ అప్లికేషన్ ఉంటుంది షోద్ గంగోత్రి వెబ్సైట్లో దాంట్లో నుంచి డౌన్లోడ్ చేసుకున్న ఫిల్ చేసి యూనివర్సిటీస్ సబ్మిట్ చేస్తే దీంట్లో మెంబర్షిప్ ఆ యూనివర్సిటీస్కి వస్తుంది వాళ్ళు వాళ్ళ యూనివర్సిటీకి సబ్మిట్ చేసిన రీసెర్చ్ కార్డు సబ్మిట్ చేసిన సినాప్సిస్ ఈ రిపాజిట్కి ఎలక్ట్రానిక్ వర్షన్ అప్లోడ్ చేస్తారన్నమాట ఇది ఒక హోమ్ పేజ్ ఆఫ్ షోధ్ గంగోత్రి ఇది రిపాజిటర్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ ప్రోగ్రెస్ అండ్ పీజీ డిజిటేషన్స్ ఈ పీజీ డిజర్టేషన్స్ డిపార్ట్మెంట్ ఆయుష్ వాళ్ళు రీసెంట్గా పెట్టింది అన్నమాట ఇది టోటల్ సినాప్సిస్ చూడండి టోటల్ రిపాజిటర్లు అన్నీ ఉన్నాయి సినాప్సిస్ పదమూడు వేల చిల్లర ఉన్నాయి ఎంఆర్ఫీలు పీడిఎఫ్లు ఇవన్నీ మొత్తం కలిపి పదమూడు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు ప్రజెంట్ అట్టే ఇది షోద్ గంగోత్రి యొక్క ఇంపార్టెంట్ అన్నమాట ఇది సినాప్సెస్ రీసెర్చ్ అండ్ ప్రోగ్రెస్ అంటాం జనరల్గా అంటే ప్రజెంట్ యూనివర్సిటీస్లో ఏం రీసెర్చ్ తెలియ తెలి తెలియడానికి ఈ సినాప్సెస్ మనం రెఫర్ చేస్తే ప్రజెంట్ ట్రెండ్ తెలుస్తుంది అనమాట ఈ రిపాజిట్ ఇది అన్నమాట దీని తర్వాత సబ్మిషన్ చేసిన తర్వాత ఫుల్ టెక్స్ట్ అది షోధ్ గంగోత్ గంగులో అయ్యి డిపాజిట్ చేస్తారు సబ్మిట్ చేస్తారు దీని నుంచి దానికి లింక్ కూడా ఇంటుందన్నమాట ఇది శోధ్ గంగోత్రి నుంచి బ్రీఫ్గా థ్యాంక్ యూ